శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ నాయకులు ఐకమత్యంగా పనిచేసి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డీసీఎంఎస్ చైర్మన్ వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజు నివాసంలో ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులతో ముఖ్యమైన నాయకులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పలు సూచనలు చేశారు. పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా పనిచేయాలని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా, పార్టీ అభ్యర్థుల ఓటముకి వెన్నుపోటు పొడిచినా తప్పనిసరిగా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అటువంటి సంఘటనలు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. పార్టీల తారతమ్యం లేకుండా ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నదన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వశక్తితో ఎదిగిన పార్టీ అని, ఆయన నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. మరోమారు నిర్వహించే సమావేశంలో ప్రతి అభ్యర్థితో వ్యక్తిగతంగా మాట్లాడతానని అన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ ప్రియా సాయిరాజ్ మాట్లాడుతూ, పార్టీ నాయకులు అందరూ శ్రమించి మున్సిపాలిటీలో వైసీపీ విజయ కేతనం ఎగురవేయాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లల్లు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నత్తు రామారావు, మున్సిపాలిటీకి చెందిన ప్రధాన నాయకులు పాల్గొన్నారు. అలాగే గతంలో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, గతంలో ప్రభుత్వం చేసినటువంటి నాయకులు మనకి ఉన్నారు. ఏది ఏమైనా ఒక క్రమశిక్షణ అనేది అవసరం. పార్టీ ఎవరికి అభ్యర్థికి మనకి గుర్తు కేటాయించిందో ఆ అభ్యర్థికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ఒకసారి నేను రేపెల్లుండి ఆయన ఎప్పుడు ఖాళీ ఉంటే మాట్లాడతామన్నారు నాతో. ఆయన మాట్లాడిన వెంటనే నేను కూడా మళ్ళీ ఇచ్చాపూర్ వచ్చి ఇండివిజువల్గా మరి ఒకరితో మాట్లాడతాను. నేను మన పెద్దలతో మాట్లాడడం వద్దు, అలాగే అభ్యర్థులతో మాట్లాడడం వస్తుంది. ఏ లైన్ పార్టీ మనకి ఇచ్చిందో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ప్రజలకు కూడా మనం ఏ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలిగే విధంగా మన ప్రభుత్వ స్కీమ్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి సంక్షేమ హలాలన్నీ అందరికీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసాం. మనం ఏ పార్టీ అని చూడలేదు, మనకు గతంలో ఊట్లేదని చూడలేదు. మరి ఇవన్నీ సానుకూలత ప్రజల నుంచి వచ్చింది. మన లీడర్లు, పార్టీ నాయకులు, కేడర్లు మనం పగులు పడుతున్నాం, కానీ కింద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలి, జగనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ పార్టీ బలపడాలన్న లక్ష్యం కింద నుంచి స్టార్ట్ అయింది. దాన్ని మనం జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుని విజయపథం ఆ విషయం కూడా మాట్లాడతాను. ఆయన ఏ లైన్ ఇస్తారో కూడా మీకు తెలియజెప్తాను. అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందు కౌన్సిలర్లు గెలిపించండి. ఆయన ఇష్టం, ఈ పార్టీ ఆయన స్వశక్తి మీద ఆధారపడేటువంటి పార్టీ. మనం అందరం అందులో ప్రేక్షకులమే, పాత్రదారులమే, కానీ ఆయన తాలూకు ఆలోచనలకు అనుగుణంగా పార్టీ బలపడే విధంగా మనం కలిసి పనిచేసే అవసరం ఉంది. అది సహజంగా మిగతా జనరల్ ఎలక్షన్ వేరే, మున్సిపాలిటీ వేరే. మున్సిపాలిటీ అంటే ఎక్కువ వార్డులు ఎవరు వస్తే ఆ అభ్యర్థి అనుకునే వాళ్ళు గెలుస్తారు. కనుక మీరు మీలో ఎక్కడ తప్పు జరుగుతుందంటే గెలిచేవాడు గెలుస్తున్నాడు, రెండోవాడికి ఓడించడం ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటువంటి వేదన అయితే మాత్రం ముఖ్యమంత్రి దృష్టిలోనే పెడతాం డైరెక్ట్గా. అవి నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదు. ఒకసారి ముందెనకలు జరుగుతాయి తప్ప ఖచ్చితంగా వాళ్ళకి గౌరవించడం జరుగుతుంది. మరి గతం నుంచి కూడా మీ అందరూ రాజకీయాల్లో నాకంటా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడ ఉన్నారు. మీ అందరూ కలిసికట్టుగా పార్టీ లైన్లో మీటింగ్ పెడదాం. ఆ మీటింగ్లో వివరంగా ఉదయం వచ్చి సాయంకాలం వరకు ఇక్కడే ఉంటాను. మన విచ్చాపురంలో ఎక్కడో కూర్చొని ఒక వార్డు వైజ్ మనం మాట్లాడదాం. మాట్లాడి మీ తాలూకు ఆలోచనలు చెప్పండి, పార్టీ గైడ్ లైన్స్ ఇవ్వటం నేను చెప్తాను. అవన్నీ కలిసి సమీక్షించుకున్న తర్వాత ఎన్నికలకి సిద్ధం అవ్వాలి. అలాగే పార్టీ నాయకుడు ఏ ఆదేశం ఇస్తే దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా మనందరికీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి గతంలో మనం ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచాం, ముఖ్య మున్సిపాలిటీ గెలిచాం, మరి మళ్ళీ అది ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాల వరకు మనకు ముఖ్యమంత్రి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇక్కడ నుంచి ఓ 10 సంవత్సరాల వరకు మనం ఏ రకంగా పరిపాలన చేస్తాం, ఏ రకంగా ప్రజల్లో ఉంటాం, ఏ రకంగా మనం మంచి పేరు తెచ్చుకుంటాం, ఏ రకంగా పార్టీకి అనుకూలంగా మనం వెళ్తాం, ఈ యొక్క ఆలోచనల విధంగానే మనం వెళ్ళాలి తప్ప ఇటువంటి ఈ ఆలోచన విధానం కాకుండా మన సొంత విధానాలతో మనం వెళ్ళటం మొదలు పెడితే ఖచ్చితంగా మీరు చూశారు.